సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నాటి సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఆమె ఆశయ సాధనకై కృషి చేయాలన్నారు. ముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆ వారి కీర్తిని వారి తెగువను పొనిపుచ్చుకొని తెలంగాణ ఆడవాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అదే స్ఫూర్తితో తెలంగాణ సాధించాం మనం. అదే స్ఫూర్తితో డెవలప్మెంట్ పార్లో కూడా అన్ని విధాలుగా అందరూ పాల్గొన్నాయి. తెలంగాణను మంచి అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.